మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూపై విష రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో దుర్మార్గానికి తెగబడింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వీల్లేదంటూ మోకాలొడ్డింది. ఏళ్ల తరబడి తిరుమలను దర్శించుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడే మొదటిసారి వెళుతున్నట్లుగా అడ్డుకొని డిక్లరేషన్ డ్రామా ఆడింది. లౌకిక రాజ్యంలో ఇది ముమ్మాటికి రాక్షస రాజ్యమే అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాపాలను చూసి కూడా కనీసం మందలించేందుకు ఆలోచన చేయని బీజేపీని కూడా ఆయన నిలదీశారు. తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, కల్తీ అన్నదే లేదని ఈవో నివేదికలే తేల్చి చెప్పినా చంద్రబాబు లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని విషయం కక్కటంపై జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్నారు. కోట్లాది మంది భక్తులు బాబు చేస్తున్న పాప రాజకీయాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిపోయిందని చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నియమించిన టీటీడీ ఈవోనే 3 సందర్భాల్లో ఇచ్చిన ప్రకటనల్లో కల్తీ నెయ్యిని తిరుమలలో వాడనే లేదని, ఆ నెయ్యిని వెనక్కి పంపామని పదే పదే స్పష్టం చేసిన చంద్రబాబు మాత్రం తన అబద్ధాలు కొనసాగిస్తున్నారు. ఈ రాజకీయాన్ని ఎండగడుతోన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28 తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనుకున్నారు. లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు మరోసారి డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల గుడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆయన డిక్లరేషన్ ఇవ్వాలంటూ అధికారుల చేత నోటీసులు పంపారు. వైఎస్ఆర్ శ్రేణులు తిరుమలకు రావడానికి వీల్లేకుండా వారికి నోటీసులిచ్చారు. 2019 నుండి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఏటా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా పాదయాత్ర సమయంలో తిరుమల వెళ్లారు. అప్పుడు డిక్లరేషన్ అడగని చంద్రబాబు ప్రభుత్వం అధికారులు ఈసారి దానికోసం పట్టుబట్టారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారి కొడుకునే కదా నేను. నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్రలో, నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు? మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది. అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు. మన ఆయన కళ్ళ ముందన్నే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది 2 సార్లు. 11 ఏళ్లుగా తిరుమల వెళ్తోన్న తనను మీ మతం ఏమిటని అడుగుతున్నారని, మానవత్వమే తన మతమని వివరించారు జగన్. హిందూ, ముస్లిం, సిక్కు మతాలను కూడా తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముందే. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకోండి. లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడి కుట్రలన్నీ బట్టబయలయ్యాయి. తిరుమల లడ్డూలో నాణ్యత లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతి ట్యాంకర్లను అసలు వాడనే లేదని టీటీడీ ఈవో శ్యామలరావు జూలై 23న మీడియాకు వివరించారు. ఆ సమయంలో ఆయన నేతిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని అన్నారు. తిరుమలలో నాణ్యత లేని నేతిని తిరస్కరించడం ఇదే మొదటిసారి కాదు. 2014 నుండి 2019 మధ్య కాలంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు 14 సార్లకు పైనే రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో 18 సార్లు ఈ నేతిని తిరస్కరించారు.
ఇప్పుడు కల్తీ జరిగిందని బాబు దబాయిస్తున్న నెయ్యి బాబు సీఎంగా ఉన్న సమయంలోనే జులైలో టీటీడీకి వచ్చింది. వాటి నమూనాలను పరీక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మొదటిసారిగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపారు. దీనికి ముందు వరకు ఇటువంటి పరీక్షల కోసం మైసూర్ పంపేవారు. ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు, ఈ మూడు టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐఎన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు. డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటారు, ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికైనా. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డీడీబీ. ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది. ఎన్డీడీబీ వాస్ బ్రాట్ ఇన్ టు ద పిక్చర్ ఫర్ ది ఫస్ట్ టైం. ఎంతో కాన్ఫిడెన్షియల్ గా రిపోర్ట్ పంపాలని టీటీడీ గుజరాత్లోని ఎన్డీడీబీని కోరింది. ఎన్డీడీబీ తన నివేదికలను టీటీడీకి పంపింది. చిత్రం ఏంటంటే దీన్ని టీటీడీ కానీ ఏపీ ప్రభుత్వం కానీ అధికారికంగా విడుదల చేయలేదు. జులైలో నివేదిక వస్తే 2 నెలలు మౌనంగా ఉన్నారు. సెప్టెంబర్లో టీడీపీ కార్యాలయంలో దీన్ని విడుదల చేశారు. దీనిపై టీడీపీ రాజకీయ కుట్ర చేస్తోందనడానికి ఇదే నిదర్శనం. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ 19వ తారీఖున 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ జులై 23న ఈవో నేతి ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపేశామన్నారు. సెప్టెంబర్ 19న చంద్రబాబు నేతిలో యానిమల్ ఫ్యాట్ కలిపారని విష ప్రచారం చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు. చంద్రబాబు ఈ అబద్ధం ఆడిన మర్నాడే అంటే సెప్టెంబర్ 20న టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సాక్షిగా మరోసారి ప్రమాణాలు లేని నేతిని వాడలేదని, ట్యాంకర్లను వెనక్కి పంపేశామని క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 22న టీటీడీ ఈవో ప్రభుత్వానికి లడ్డూ వివాదంపై ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదికలోనూ కల్తీ జరిగిందని అనుమానిస్తున్న నేతి ట్యాంకర్లను వాడలేదని శ్యామలరావు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ 12th June 2024. However, his two tankers on 6th July and two more tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, 4 samples were sent to NDDP lab. NDDP lab, Anand, Gujarat, confidentially for testing its quality. కాన్ఫిడెన్షియలీ అనే పదం నేను ఇక రీట్రేట్ చేస్తున్నాను. కాన్ఫిడెన్షియలీ ఫర్ టెస్టింగ్ ఇట్స్ క్వాలిటీ. ద రిపోర్ట్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 16th July అండ్ 23rd July. ది అడల్ట్రేటెడ్ కౌగీ ట్యాంకర్స్ సప్లైడ్ బై ద డైరీ వాజ్ రిటర్న్డ్ బ్యాక్. వెనక్కి పంపించేశాం అండ్ స్టాప్డ్ ఫర్దర్ సప్లైస్ ఫ్రమ్ దెమ్ అండ్ షో కాస్ నోటీస్ వాస్ ఇష్యూడ్ టు దెమ్. టీటీడీ నివేదిక అందుకున్న తర్వాత కూడా లడ్డూలో నాణ్యత లేని నేతిని వాడలేదని స్పష్టంగా తెలిసిన చంద్రబాబు మాత్రం తన అబద్ధాన్ని కొనసాగించారు. 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. తిరుమల టెండర్ల ద్వారా కొనుగోలు చేసే నేతి రేటు పైన చంద్రబాబు విష రాజకీయాలే చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 320 రూపాయలకే కిలో నెయ్యి ఎలా వస్తుందని, డబ్బులకు కక్కుర్తి పడి నాసిరకం నేతిని 320 రూపాయలకి కొన్నారని చంద్రబాబు ఆరోపించారు. చిత్రం ఏంటంటే చంద్రబాబు హయాంలోనూ ఇదే ధరకు నెయ్యి కొనుగోలు చేశారని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి, నాకు అర్థం కాల, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2019 వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని, టెండర్లు పిలిచి ఇదే మాదిరిగానే ఈ టెండర్ల ద్వారా పిలిచారు, ప్రొక్యూర్ చేశారు కదా. ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు? చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు.
టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో 324 రూపాయలు కొన్నారు. మరి అడేటప్పుడు 320 కొంటే తప్పేముందయ్యా? ఉన్న రేట్ అది వాళ్ళ టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు. L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతా ఉంది? న్యాయం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి, కొనుగోలు చేశారు. హిందూ మతానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే బీజేపీ నేతలు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేతే ఏడుకొండలవాడి దేవాలయ విశిష్టతను, తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా నీచ రాజకీయాలు చేస్తుంటే కనీసం మందలించకపోవడాన్ని సూటిగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ అనిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా, లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువు అవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు వెనకేసుకొని వస్తా ఉన్నారు? హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు. అంటే మీ వాళ్ళు ఏం చేసినా గానీ పర్వాలే. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తిరుమల ఏడుకొండల వాని భక్తులు చంద్రబాబు ఆడుతోన్న నీచ రాజకీయాలను నిశితంగా గమనించాలని, నిజానిజాలు తెలుసుకుని ఉద్వేగాలకు లోను కాకుండా సంయమనం పాటించాలని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.